జనవిజ్ఞాన వేదిక మండల శాఖ అధ్యక్షులు శ్రీ గాలి సుధాకర్ మరియు వేము పెంచలయ్య నేతృత్వంలో జిల్లా రెడ్ క్రాస్ సౌజన్యంతో మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి సహకారంతో పాండమిక్ కోవిడ్ 19 దృష్ట్యా నేడు అనంత సాగర్ మండల కేంద్రంలో 100 మందికి పైగా ఉత్సాహంగా రక్తదానం చేశారు. యువత ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. అనంత సాగరం డోనర్ మోటివేటర్ కాజావల్లి ఫౌండేషన్ వారు జావేద్ ఖాదర్ బాషా, నియాజ్ జావేద్, రాజా మీరాబాయ్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. నేను 2003 మొదటి కార్యక్రమం నుండి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని అనివార్య కారణాల దూరమైన రక్తదానం చేయడంలో మండలంలో మొదటి నుంచి మేము ఖచ్చితంగా పాల్గొంటా ఉన్నాం. అలాగే పార్టీ పరంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మా యువ నేత పుట్టినరోజు సందర్భాన కొంతమంది మోటివేట్ చేసి జనవిజ్ఞాన వేదిక నాయకుడు సుధాకర్ అన్న ప్రచురణ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్మాణమైన నా మిత్రులు నాకు సహకరించి ఇక్కడ పాల్గొని రక్తదానం చేసేందుకు వాళ్ళందరికీ నా పేరు పేరున్న ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కరోనా దృష్ట్యా రోగులు పడే ఇబ్బందులను మండలం జిల్లాలో మరలా తన వంతుగా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు సుధాకర్, జనవిజ్ఞాన వేదిక విమర్శన అధ్యక్షుడు. ఇటీవల కాలంలో జిల్లాలో రక్తావసరాలు రోగులు ఎక్కువగా ఉన్నాము. రక్త సరఫరా మరి ఈ డిమాండ్ మధ్య ఎక్కువగా గ్యాప్ వచ్చింది. మనవల్ల రోగుల రక్తావసరాలు తీర్చడానికి మన రెడ్ క్రాస్ వారు మన బాగుంది రక్తాన్ని రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని మరి వారి కోరిక మేరకు రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము పిలుపు ఇచ్చిన వెంటనే మా స్థానిక మోటివేటర్ గారి న్యాస్ మరియు ఇంకొక జాదే కాదర్ భాష అబ్దుల్ వీళ్ళందరూ సల్మాన్ వీళ్ళందరూ కలిసి ప్రజలు రక్తావసరాన్ని వివరించి విరివిగా దాతనందరూ పాల్గొని ఇప్పటికే 50 యూనిట్ల పైగా ఈ కరోనా సమయంలో ఇచ్చిన దానికి అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంత సాగరం నందు ఈరోజు జనవిజ్ఞాన వేదిక, రాజావడి ఫౌండేషన్ మరియు రాహుల్ గాంధీ బర్త్డేకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది.